నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. దయచేసి మీరు కనుక మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, నిత్యం చూస్తారు, అనుసరిస్తారు, లాభపడతారు. కాబట్టి దయచేసి మన్నించండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇకపోతే వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో 2021వ సంవత్సరం మాస ఫలితం ఎలాగుంటుందో సుమారుగా చెప్తున్నాను, దయచేసి వినండి. ఇక్కడ కృతికా నక్షత్రం వాళ్ళకి 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం వారికి 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా గృహంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, దాంపత్య సుఖం అనేటువంటిది లభిస్తుంది, భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నటువంటి విషయం ఉంటుంది, పెద్దలను గౌరవిస్తారు, చిన్నపిల్లలు బాగా చదువుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇకపోతే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ప్రయాణాలలో మాత్రం మీకు లాభం కలుగుతుంది, కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని మాత్రం ప్రయాణాలు చేయవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే కరోనా కాలం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి అటు వైజ్ఞానికులు కానీ లేకపోతే ఇటు వైద్యులు కానీ మీకు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఆ సూచనల మేర మీరు కనుక నడిచినట్టయితే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది, సామాన్యమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు, ఏ రకమైనటువంటి భయము ఉండదు. అయితే ఉద్యోగాలు ఏదైతే ప్రయత్నిస్తుంటారో వాళ్లకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉందండి, తప్పకుండా దయచేసి ప్రయత్నించండి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా విదేశాలకు కావలసినటువంటి ఆ సన్నాహాలు మీరు చేసుకోవటం అనేది మంచిది. అనేక రకాలుగా మీరు ప్రయత్నాలు చేయటం అనేటువంటి చాలా అవసరం. ఇకపోతే ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనాల్సి వస్తే మాత్రం తప్పకుండా పాల్గొనండి, భయపడవద్దు. కానీ అనేక జాగ్రత్తలు మీరు తీసుకుని పాల్గొనవచ్చు. వ్రతాలు ఇట్లాంటివి ఏవైనా చేసుకోవాల్సి వస్తే మాత్రం తప్పకుండా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, నలుగురిని పిలవచ్చు, కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్లు అవ్వాల్సి వస్తే మాత్రం శుభకరంగానే ఉంటుంది, కానీ ఏమాత్రం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయని తెలుసుకోవచ్చు. కోర్టు కేసులు కనుక ఒకవేళ ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా మీరు వాటిని నిర్వర్తించడానికే ప్రయత్నించండి, విజయాలు చేకూరుతాయన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే వ్యాపారాలకు కనుక తీసుకున్నట్టయితే కావలసినటువంటి లాభాలు తప్పకుండా సమకూర్చాయి, కొత్త పార్ట్నర్స్ కూడా కలుస్తారు, వాళ్ళకు భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొంత ఆర్థిక స్థోమత పెరుగుతుంది, ఆ రకంగా వాళ్ళు అనేక అనేక వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. బట్టల వ్యాపారాలకు కానీ ఈ నగల వ్యాపారాలకు కానీ వీళ్ళందరికీ కూడా కాలాన్ని బట్టి చాలా బాగానే ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇకపోతే వైద్యులకి కానీ లాయర్లకు కానీ ఇంజనీర్లకు కానీ వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా బాగుందనే ఈ మాసం చెప్పవచ్చు. వాళ్ళకి కావలసినటువంటి పేరు ప్రతిష్టలు దొరుకుతాయి, ఆర్థిక లాభం కూడా కలుగుతుందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఈ ఆగస్టు మాసం అంతా కూడా. ఏమైనా ఒకవేళ పెద్దలకి విషయంలో వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏమాత్రమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే మాత్రం తీసుకోండి. ఒకవేళ దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రకంగా కోలుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు బాగా చదువుకుంటారు, ఏమాత్రం విసిగించేటువంటి అవకాశాలు లేవు. నూతన అధ్యాయం అనేటువంటి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్న వాళ్ళు కూడా మీరు తప్పకుండా ప్రయత్నాలు చేయండి. మీకు కావలసినటువంటి కన్సల్టెంట్స్ అంటే సలహాదారులు కానీ లేకపోతే భాగస్వాములు కానీ వీళ్ళందరూ కూడా మీకు కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు సరైనటువంటి రీతిలో ఏదైనా మీకు చెప్పాల్సి వస్తే చెప్పి మీతో చేయించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆర్థిక స్థోమత కలుగుతుంది, కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నాలు సాగించవచ్చు. ఇకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి, కావలసిన విధంగా మీరు పరీక్షలకు కూడా తప్పకుండా హాజరు కావాలి, మీకు మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. ఈ రకంగా కనుక తీసుకున్నట్టయితే దైవారాధన అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదండి. ఎందుకంటే వృషభ రాశి వారు తూచా తప్పకుండా శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రతినిత్యం పూజించినటువంటి పక్షంలో మీకు ఆర్థిక లాభం కలుగుతుంది, ఆర్థిక స్థోమత కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఈ మాసమంతా మీరు ఉల్లాసంగా ఆనందకరంగా మీరు గడపాలని ఆశీర్వదిస్తున్నాను. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నటువంటి విషయం గ్యారంటీగా నాకు కనపడుతుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి, నమస్కారం, సెలవు.